మనం ఒక స్టేట్మెంట్ వినే ఉంటాం, నెవర్ సే డై యాటిట్యూడ్. అసలు మనకి నెవర్ సే డై యాటిట్యూడ్ ఎందుకు ఉండాలి? ఏం జరిగినా, ఎటువంటి కష్టం వచ్చినా మన పోరాటం ఆపొద్దు అని అర్థం. ఆ పోరాటం ఎందుకు ఆపకూడదు? మనం అనుకున్న దాన్ని పక్కనెందుకు పెట్టకూడదు? ఈ క్వశ్చన్ అప్పుడప్పుడు వస్తుంటుంది. ఎప్పుడైతే నీరసం వచ్చిందో, ఎప్పుడైతే ఇంకా చేయలేమన్న భావన వచ్చిందో. ఒక మనిషికి జీవితంలో ఒక ప్యాషన్ ఉంటుంది, లేదా ఒకటి సాధించాలన్న ఆలోచన ఉంటుంది. దానికోసం ఆ మనిషి ఎంత దూరమైన వెళ్తాడు, ఎలా పరిగెడతాడు. కొన్నిసార్లు డీవేట్ అయినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దాన్ని వదలకూడదు అని చెప్పి. ఎందుకు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రతి మనిషి వెనకాల ఒక కథ ఉంటుంది. ఆ కథలో ఎన్నో విషయాలు ఉంటాయి. ఆ మనిషి తను తను ప్రూవ్ చేసుకోవాలి అంటే తన పోరాటం ఆపితే చేసుకోగలడా? ఈ మధ్య ప్రపంచంలో ఒక కొత్త నరేటివ్ స్టార్ట్ అయింది. మనం పెద్ద పెద్ద పొలిటీషియన్స్నో, లేదా పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్స్నో హీరోస్ అనుకుంటాం, వాళ్ళే గొప్పవాళ్ళు అనుకుంటాం. కానీ కొత్త నరేటివ్లో ఎవరైతే సామాన్యులు ఉన్నారో, స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేశారో వాళ్ళ లైఫ్, వాళ్ళు కనుక గొప్ప విషయాలు అచీవ్ చేస్తే వాళ్ళ కోసం, సమాజం కోసం, సమాజం వాళ్ళని గుర్తిస్తుంది. మనమే ఎందుకు ఆ హీరో అవ్వకూడదు? మనమే ఎందుకు మన పోరాటంలో మన కోసం మాత్రమే కాకుండా సమాజంలో కూడా ఒక ఉన్నత శిఖరాల కిందకి వెళ్ళకూడదు? మీరు చూసే ఉంటారు, ఇలాన్ మస్క్, టెస్లా, స్పేస్ ఎక్స్, ఇప్పుడు ట్విట్టర్, ఇలా ఆయన చరిత్రలో ఎన్ని జరుగుతున్నాయి ఇంత చిన్న వయసులో. అందరూ ఇలాన్ మస్క్ అవ్వక్కర్లేదు. నువ్వు ఏ రంగం ఎంచుకున్నా, అది చిన్న రంగం అవ్వచ్చు, పెద్ద రంగం అవ్వచ్చు, దానికోసం కష్టపడుతూ వెళ్తే, అదే పనితో ఫోకస్డ్గా టార్గెటెడ్గా పనిచేస్తే నువ్వే నెంబర్ వన్ అవుతావు. ఇంకొంతో పోటీ నీకెందుకు? జనరల్గా మనం అనుకుంటాం మనకి ఎవరితోనో పోటీ అని. మనకి మనతోనే పోటీ, మన మనసుతోనే పోటీ, మన ప్రీవియస్ అచీవ్మెంట్స్తోనే పోటీ, లేదా మన ప్రీవియస్ ఫెయిల్యూర్స్తోనే పోటీ. మనకు మనమే పోటీ, మనకు మనమే సాటి. యాక్చువల్గా ఈ జీవితం మొత్తం నిరంతరం మనతో మనకు సాగే ఒక పోరాటం. దీనిలో ఖచ్చితంగా గెలుస్తాం. గెలుపు అంటే కేవలం అందరికీ కనిపించే గెలుపు అనే కాదు. ప్యాషన్తో ఒక పని చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా గెలుపు అనేది ఒక బై ప్రోడక్ట్, ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. అది చేసుకుంటూ వెళ్ళిపోండి. వెనక తిరగొద్దు, ఆలోచించొద్దు, నించోవద్దు, పరిగెడుతూనే ఉండండి. ఆటోమేటిక్గా గెలుపు కూడా మీ వెనకాల పరిగెడుతూ ఉంటుంది. నాకు గెలుపు రాదేమో, రావట్లేదేమో, అసలు ఇంత పెద్ద పోటీ ప్రపంచంలో నేనెంత ఇసుమంతా అని చెప్పి ఆలోచించొద్దు. ఒక మనిషి అనుకుంటే ఆ మనిషి ఇసుము కాదు, కొండంత. ఆ మనిషికి అంత శక్తి ఉంటుంది. దానికోసం పనిచేయండి, కొత్త నరేటివ్ సృష్టించండి. మన కథే రేపు చరిత్రలో ఉండాలి, మన కథే రేపు టెక్స్ట్ బుక్ అవ్వాలి, మన కథే ఇతరులకి, భావి తరాలకి రోల్ మోడల్ అవ్వాలి. అట్లాంటి ఒక కథను రాయండి. మీ జీవితంలో ఒక నిజమైన కథ, అది ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో.